గ్రామీణ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఐకేపీలో పనిచేస్తున్నటువంటి చాలా మందికి ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకుంటే అనేక మందికి మరి మా ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వేతనాలు పెంచి వాళ్లకు భరోసా కల్పించినటువంటి మాట 100% వాస్తవం అధ్యక్ష. మరి విఏలకు కూడా మొన్న మొన్ననే కొంతమందికి వేతనాలు పెంచి మరి గతం మళ్ళా ఫ్యూచర్లో కూడా వాళ్ళని బలోపేతం చేయడానికి కూడా మరి ప్రయత్నం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా ఈ రాష్ట్ర జనాభాలో 60% మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్నారు అధ్యక్ష. ప్రతి గ్రామంలో ఒక కారోబారు, కామాటి, ఫిట్టరు, ఎలక్ట్రీషియను, ఇంకా స్కూళ్ళల్లో అధ్యక్ష, స్కూళ్ళల్లో స్వీపర్స్ అధ్యక్ష. దాదాపు 30-40 సంవత్సరాలుగా 1,000 రూపాయలకు 2,000కు 3,000కు పనిచేస్తూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు అధ్యక్ష. మరి వాళ్ళ జీతాలు, వాళ్ళ జీతభత్యాలు గ్రామీణ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్ నుంచే ఇస్తారు అధ్యక్ష. గతంలో 30% ఫండ్స్ నుంచి వాళ్ళకి జీతాలు ఇచ్చేది అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50% చేయడం జరిగింది. అయినా కూడా ఈ రోజు ఉన్నటువంటి 8,687 గ్రామ పంచాయతీలలో కనీస వేతనాలు అందక ఈ ఉద్యోగస్తులందరూ కూడా 1,000 రూపాయల నుంచి 3,000 వరకు జీతం తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. మరి వారికి ప్రత్యేకంగా ఒక గ్రాంట్ నేడు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రాంట్ నేడు కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి కనీస వేతనాలు మనం వేరే వాళ్లను ప్రైవేట్ లో కూడా కనీస వేతనాలు ఇవ్వాలని మనం అడుగుతాం, ఇవ్వనటువంటి వాళ్ళపైన కేసులు పెడతాం. కానీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి స్వీపర్లు కూడా మరి చాలా సంవత్సరాలుగా వాళ్ళ అవసరాలు పడుతున్నారు. కనుక మరి దయచేసి మంత్రి గారు వాళ్లపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.